వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో జమీర్ మృతికి సంతాపంగా మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్టులు నినాదించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నేతలు మాట్లాడుతూ జమీర్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. వార్త సేకరణలో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జర్నలిస్టులు పాల్గొన్నారు. వరదల దీపోత్సవంలో ఉన్నటువంటి బాధితులను వారి వెతలను వెలికి తీసుకొచ్చే ప్రయత్నించినటువంటి ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ అదే వరదల్లో చిక్కుకొని అకాల మరణం చెందడం అత్యంత బాధాకరం. జమీర్ కుటుంబానికి మహబూబాబాద్ జర్నలిస్టుల పక్షాన అశ్రు నివాళులు అర్పిస్తూ ఆపదల్లో ఉన్న వారిని రక్షించే క్రమంలో విధి నిర్వహణలో భాగంగా అనేక మంది జర్నలిస్టులు ఇలాంటి ప్రమాదాలకు గురవుతూ తమ ప్రాణాలను కూడా కోల్పోయి కుటుంబాలకు దిక్కులేని పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు మన జర్నలిస్ట్ సోదరులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ తమ విధులు నిర్వహించాలని మహబూబా జర్నలిస్ట్ పక్షాన కోరుతున్నాము. అదేవిధంగా కుటుంబాన్ని అనాథలుగా చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఎన్టీవీ సంస్థ కూడా ఎన్టీవీ యాజమాన్యం కూడా జమీర్ సేవల్ని గుర్తించి ఆయన కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం. మన మిత్రుడు జమీర్ బాధితులందరినీ అంటే వరద బాధితులు చిక్కున్న వాళ్ళందరినీ రక్షించడం కోసం తనకొంత ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే తనే ప్రమాదానికి గురై మృతి చెందడం అనేది చాలా బాధాకరం. ఇట్లాంటి సమయంలోనే మనం సమయంతో పాటించాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మన జర్నలిస్టులందరూ కూడా మన జమీర్కు సంబంధించిన సంఘటనని ఉదాహరణ తీసుకొని మనం భవిష్యత్తులో ఎట్లా ఉండాలి అనే దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వృత్తిలో ఉన్నట్టునే మనం సమయంతో పాటించాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మన జర్నలిస్టులందరూ కూడా మన జమీర్కు సంబంధించిన సంఘటనని ఉదాహరణ తీసుకొని మనం భవిష్యత్తులో ఎట్లా ఉండాలి అనే దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వృత్తిలో ఉన్నటువంటి మన్ని మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకు సంబంధించిన యాజమాన్యాలు పెద్దగా మన్ని కాపాడే పరిస్థితిలో లేవు. కాబట్టి మనకు సంబంధించిన దాంట్లో మనకు మనమే ఆలోచించుకోవాలి. మన ఇటు మన వృత్తి ధర్మంలో ఎటుపోయినా మన కుటుంబం మనకు ఉన్నదన్నటువంటి అభిప్రాయం కనుక లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలోనే మనకు సంబంధించిన దాంట్లో కూడా ఇది మన సంబంధించిన జమీరు వృత్తి ధర్మంలో పోతున్న క్రమంలోనే అతని సంఘటనని బాహ్య ప్రపంచానికి బాహ్య ప్రపంచాన్ని చూపించడం కోసం పోతున్న ప్రాణంలో ఇట్లా ప్రమాదానికి గురై మరణించడం అనేది చాలా విషాదకరమైనది, బాధాకరమైన విషయం. ఇట్లాంటి ఇట్లా మృతి చెందినటువంటి అనేక మంది జర్నలిస్టులు మనకు సంబంధించిన దాంట్లో కూడా ఈనాడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది జర్నలిస్టులు ఇట్లాంటి ప్రమాదాలకు గురైనటువంటి సంఘటన ఉన్నాయి. అదే క్రమంలో మనం వార్త రాస్తున్న క్రమాలు కూడా వాస్తవ రాస్తున్న క్రమాలు కూడా మన జర్నలిస్టులందరినీ కూడా అనేకటువంటి నిర్బంధాలు కేసులు నమోదైన విషయాలు ఉన్నాయి. ఇప్పటికే 11 మంది జర్నలిస్టు పనులు భూపాల్చట్ట జిల్లా జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు సంబంధించిన దాంట్లో ఈ సమాజానికి మనం కొంత విలువడియడం కోసం ముందుకొస్తున్న క్రమంలోనే మనకి ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్న వాటిని అధిగమించుకుంటూ మనం పోతున్న క్రమంలోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్న వాళ్ళని తప్పనిసరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జమీర్ కుటుంబానికి ప్రభుత్వం భారీ ఎత్తున సంబంధించిన దాంట్లో మనం మిత్రుడు చెప్పినట్టుగా 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా వెంటనే స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఈ మా జర్నలిస్టులు అండగా ఉన్నాం మనం అంటే రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ కూడా
ఒక జర్నలిస్ట్ కుటుంబం అనాథైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మనందరం ఉన్నటువంటి ఐక్యాన్ని బలాన్ని చేకూర్చే విధంగా మనవంతు మనం కృషి చేయాలి. అదేవిధంగా మరొకసారి జమీన్కు తన నివాళులు అర్పిస్తున్నాం.